हाई स्टूडेंट्स व्यूवर्स नेनु मी तेलुगु ट्रावल मास्टर ने ई रोज ई वीडियो लो यूनिट 17 पब्लिक एग्जामिनेशन उद्देशिंची द मेकिंग ऑफ इंडिपेंडेंट इंडिया कॉन्स्टिट्यूशन स्टूडेंट्स मुंदुगा नेनु ई लेसन लो इंपॉर्टेंट क्वेश्चन चेप्पे मुंदु ई रोज एफए 3 एग्जाम्स कोसम कोंतमंदि कामेंट चेशारु इंपॉर्टेंट क्वेश्चन अयिते चेप्पमन्नारु इंग्लिश మీడియంలో కాబట్టి ఎఫ్ఏ 3 క్వశ్చన్స్ ఒక కొన్ని క్వశ్చన్స్ చెప్తాను అవి కంపల్సరీ చదువుకోండి అవే మీకు ఇంచుమించు ఎక్కువగా ఎక్కువ పర్సెంట్ 100% లేదా 90% పడే అవకాశం ఉంది అందులో మనకి పీపుల్ అండ్ మైగ్రేషన్ లో మోస్ట్ చిల్డ్రన్ ఆఫ్ మైగ్రెంట్ ఫ్యామిలీస్ బికమ్ డ్రాప్ అవుట్స్ డు యు అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ జస్టిఫై యువర్ ఆన్సర్ ఈ ఒక క్వశ్చన్ అయితే మాత్రం కంపల్సరీ పడుతుంది అలాగే మనకి నెక్స్ట్ పార్ట్ 2 లో వాట్ మెజర్స్ వర్ టేకెన్ టు బీయింగ్ సోషియో ఎకనామిక్ చేంజ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇది ఒక క్వశ్చన్ అయితే పడుతుంది ఈ క్వశ్చన్ మనకి 16th లెసన్ లో ఉంది 16th లెసన్ లో అలాగే 17th లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్ కి అయితే మీకు పడే ఛాన్సెస్ ఉంది అది ఈ 17th లెసన్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ క్వశ్చన్ అయితే మాత్రం బాగా చూసుకోండి ఇవి ఎఫ్ఏ 3 లో అయితే కంపల్సరీ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను 8 మార్క్ క్వశ్చన్స్ లో రైట్ అబౌట్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతదేశ యొక్క రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్ లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్స్ ఎఫ్ఏ 3 కి చదువుకోండి మైగ్రెంట్స్ లో చదువుకోండి అలాగే 16th లెసన్ లో ఒకటి చదువుకోండి అలాగే 17th లెసన్ లో यह बेसिक प्रिंसिपल्स ऑफ इंडियन कॉन्स्टिट्यूशन 8 मार्क्स చదువుకోండి ఇవి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మరో క్వశ్చన్ మైగ్రెంట్స్ లోని పీపుల్ అండ్ మైగ్రేషన్ లో డు యు థింక్ మైగ్రెంట్స్ ఆర్ ట్రబుల్ మేకర్స్ ఆర్ ట్రబుల్ షూటర్స్ ఇన్ దేర్ డెస్టినేషన్ జస్టిఫై యువర్ ఆన్సర్ అంటే ఈ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ట్రబుల్ షూట్ చేస్తారా లేదా అక్కడ ఏమైనా కొన్ని సమస్యలు సృష్టిస్తారా వారి గమ్యస్థానాల్లో అది కూడా 8 మార్క్స్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో పడ్డాయి ఇప్పుడు ఈ 17th లెసన్ మనం చేస్తున్నాం నెక్స్ట్ ఈ వీడియోలో ఒక లెసన్ తర్వాత 18th 19th అలా వస్తూ ఉంటాయి కొద్దిగా నా పనుల వల్ల నాకు కొద్దిగా బిజీ వల్ల నేను వెంటనే రెగ్యులర్ వీడియోస్ పెట్టట్లేదు కానీ నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను మీ కామెంట్స్ ని చూస్తున్నాను చదువుతున్నాను అర్థం చేసుకుంటున్నాను దాన్ని బట్టి నేను మై లెవెల్ బెస్ట్ నేను అందిస్తాను మీకు ఫస్ట్ 2 మార్క్స్ లో ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మీకు లిస్ట్ అవుట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ 2 మార్క్స్ అండి ఇది List out the constitutional provisions that facilitate social change. ये एक क्वेश्चन जो उसको 2 मार्क्स की. Second, write about 4 main features of the Indian constitutions. నాలుగు లక్షణాలు రాయాలి రాజ్యాంగం యొక్క లక్షణాలు సింపుల్ గా 2 మార్కులకి. Third one, what are the 2 essential characteristics of a unitary constitution? Unitary constitution లో ఉండే లక్షణాలు फोर्थ वन राइट द फीचर्स ऑफ फेडरल सिस्टम मन राज कॉन्स्टिट्यूशन बागा नेर्चुवा फेडरल सिस्टम कोसम नेवाली अलगे यूनिटरी कोसम नेवाली कॉन्स्टिट्यूशन या बेसिक प्रिंसिपल्स नेवाली कंपलसरी अब वस्ते अलगे वाट इज ए सेक्युलर स्टेट भारत देशाने लौकिक राज्य अंटार लौकिक राज्य अनगने सेक्युलर स्टेट अलगे राज्य तैयार डॉक्टर बी आर अंबेडकर कोसम తెలుసుకుంటే ఇన్ కేస్ ఒకవేళ ఇస్తే డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారి కోసం లేదా రాజ్యాంగ నిర్మాతల కోసం ఇచ్చే అవకాశం ఉంది మీరు టెక్స్ట్ బుక్ లో చదువుకోండి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ ఏ విధంగా కృషి చేశారు నెక్స్ట్ 4 మార్క్ క్వశ్చన్స్ 4 మార్క్ క్వశ్చన్స్ లో డిస్క్రైబ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరలిజం సెకండ్ వన్ డిస్టింగ్యూస్ బిట్వీన్ ఫెడరల్ అండ్ యూనిటరీ సిస్టం ఫెడరల్ ఉమ్మడి మరియు ఏక కేంద్ర ఏకీకృత రాజ్యం యొక్క లక్షణాలు అయితే రాయాలి ఈ డిఫరెన్సెస్ అన్నమాట ఎక్కువ డిఫరెన్సెస్ లేదా డిస్టింగ్యూస్ ఇస్తూ ఉంటాడు అలాగే థర్డ్ వన్
Our constitution has many provisions facilitating social change. How are the being implemented today? ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు? అనేక రకాలైన ప్రొవిజన్స్ ఉన్నాయి ఇందులో, ఫెసిలిటీస్. ఎయిత్ వన్, ఇందా చెప్పుకున్నట్టు మళ్ళీ ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా ఇస్తారో, ఈ యొక్క లెసన్లో అత్యద్భుతమైన క్వశ్చన్ ఏంటంటే ఇదే. ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ మీరు కానీ ఒకవేళ చదివి అర్థం చేసుకుంటే మాత్రం, అండర్స్టాండ్ చేసుకుంటే మీరు ఏ క్వశ్చన్ అయినా రాసేయగలరు, అన్నీ దానికి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ డస్ ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ డిఫర్ విత్ ద ప్రెసిడెన్షియల్ సిస్టమ్? అంటే ఇక్కడ పార్లమెంటరీ సిస్టమ్ మన ఇండియా అండ్ ఇంగ్లాండ్ది, అలాగే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ వచ్చి మనకి యుఎస్ది, అమెరికాది. అమెరికా అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మన భారతదేశం యొక్క పార్లమెంటరీ విధానానికి డిఫరెన్సెస్ రాయమంటున్నాడు అనమాట. ఈ రెండు క్వశ్చన్స్ అయితే 8 మార్క్స్కి మన పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు FA3 కూడా వస్తాయి, దాన్ని మీరు రెండింటిని కలిపి చదువుకోండి. నెక్స్ట్ ఇన్ ఎడిషన్ మీరు 1 మార్క్ క్వశ్చన్స్ చూసుకోండి. 1 మార్క్స్ క్వశ్చన్ చూసుకునేటప్పుడు మీరు కొద్దిగా ఎక్కువ చూసుకోవాలి. 2 మార్క్ క్వశ్చన్స్ నెక్స్ట్ చూసుకోవాలి. 8 మార్క్ క్వశ్చన్స్ ఒకదానికే చాయిస్ ఉందని చెప్తున్నాను నేను. అలాగే యూనిట్ 17 మీకు ఇక్కడ అందించాను, యూనిట్ 18, 19 అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ Part 1లో కూడా వస్తూ ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని మీరు ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోండి. అలాగే మ్యాప్ పాయింటింగ్ కూడా వస్తూ ఉంటాయి, సైన్స్, ఎన్ఎస్, బయాలజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అవి కూడా వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ యొక్క FA3 ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి. థ్యాంక్ యూ ఆల్.